నేను లాజిక్ అక్కడే ఉందంటున్నా. ఇక్కడ ఈవిడేంటంటే ఎక్కువగా కమ్మ సామాజిక వర్గంతో తిరుగుతుంది. తిరగడం వల్ల వాళ్ళ ఇంప్రెషన్ ఎక్కువ ఉంది మీద, నువ్వు ఎట్టైనా మార్చి బీజేపీని ఇటు తీసుకురావాలి అనేటువంటి. జనసేన కూడా ఇటే ఉంది ఆల్రెడీ. కాబట్టి ఈవిడ తెలుగుదేశం వైపుకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అది అసలు పాయింట్. ఇక్కడ అధిష్టానానికి ఇష్టం లేదు ఏ పొత్తు కూడా, ఎందుకంటే ఆంధ్రలో 5 సీట్లు మనయే. ఏ పొత్తు పెట్టుకోబోతు, పొత్తు పెట్టుకుంటే రెండో వర్గంతో మనం శత్రు అంతే కదా. రేపు ఎలక్షన్ అయిపోతే అక్కడ కనుక 250 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఏడు వాళ్ళే 270 దాటిపోయింది అనుకోండి, ఇద్దరు కలిసి వెళ్ళి మద్దతు ఇస్తారు. 250 దగ్గరకు వస్తే మాత్రమే బార్గెయిన్ ఉంటుంది. జగన్ కూడా బేరం ఆడతాడు, గుర్తుపెట్టుకోండి. జగన్ కూడా బేరం ఆడతాడు. 250 దగ్గర ఆగిందా ఎన్డీఏ, జగన్ కూడా బేరం ఆడతాడు. బీజేపీ 280 దాటితే మాత్రమే ఎవరికాళ్ళు ఇద్దరు 5 మంది మద్దతు ఇస్తారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడేమో జగన్ గారు కూడా. అంతే ఉంటది. అందుకని ఈవిడ ఏంటంటే ఇప్పుడు ఈవిడికి ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఎంపీ సీటు, వాళ్ళు ఆయన పోటీ చేద్దాం అనుకుంటే ఆయన వద్దని చెప్పి రాజశేఖర రెడ్డి ఆవిడకి ఇచ్చాడు. రాజకీయం రుచి అలవాటు పడింది. ఈవిడ రుచి అలవాటు పడేటప్పుడు పాప వాళ్ళ ఆయన రాజకీయ సన్యాసం చేసేసాడు.